హాయ్ గైస్, వెల్కమ్ టు ఉదయ్ ఛానల్. ఈరోజు హ్యాంగ్ పాట్లో ఏమేమి మొక్కలు బాగుంటాయి, వాటికి ఏ మిక్స్ అయితే బాగుంటుంది మీకు అన్ని చూపిస్తాను. పాటింగ్ మిక్స్ హ్యాంగ్ పాట్కి సపరేట్గా ఉంటాయి, దానికి మనం ఎలా నాటుకోవాలి అన్నీ మీకు క్లారిటీ చూపిస్తాను. ఫెరను దీన్ని ఏదో అంటారు, మిరాకిల్ది ఏదో అని, నాకు అంత ఐడియా లేదు దీని పేరు, మీకేం తెలుస్తాను కామెంట్ చేయండి, మర్చిపోయాను. ఇది కూడా హ్యాంగ్లు చాలా బాగుంటాయి, ఈ రెండు వెరైటీలోనే. ఇవి ఎలా నాటుతాయి ఏంటంటే మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ముందు మట్టి తీసుకోవాలి, మట్టి 50% ఉండాలి, గుర్తుపెట్టుకోండి, మట్టి 50% ఉండాలి. 25% ఏమో కోకుపీట్ తీసుకోండి, కోకుపీట్ 25% తీసుకోవాలి. ప్లస్ ఇంకో 25% వర్మి కంపోస్ట్ తీసుకుంటే మంచిది. చూడండి మీకు అన్నీ మీకు క్లారిటీ చూపిస్తున్నాను, ఎందుకంటే హ్యాంగ్ పాట్ తగిలిచ్చింది కాబట్టి సగం మెత్తగా ఉండాలి, తేలిగ్గా ఉండాలి మనం తగిలిచ్చినప్పుడు. చూడండి 25% ఇది, 25% ఏమో ఇది కోకోపీట్, ఇది వర్మి కంపోస్ట్ చూసారా, అది మట్టి. మట్టి 50% ఉంటే చాలు, కనుమ 50% ఎరువులు ఉండాలన్నమాట. ఇది ఎందుకంటే మెత్తగా ఉంటుంది, హ్యాంగ్ పాట్ మిక్స్ అనేది ఎప్పుడు గుల్లగుల్లగా ఉండాలి, అప్పుడు హ్యాంగ్ పాట్ తేలిగ్గా ఉంటుంది, ప్లస్ మొక్క కూడా బాగా పెరుగుతుంది అన్నమాట. ఇవి చాలు, ఇంకేం అవసరం లేదు, ఈ మూడు చాలు. వీటిని బాగా కలిపేసుకోవాలి, చూడండి సింపుల్గా కలిపేసుకుంటే మన గుల్లగుల్లగా తయారవుతుంది మట్టి అనేది. అప్పుడు హ్యాంగ్ పాట్లు ఏ మొక్క నాటుకోండి మీరు చాలా బాగుంటాయి. గుర్తు మట్టి వేసి నాటే మనకు హ్యాంగ్ పాట్ బరువు ఎక్కువైపోద్ది, అందువల్ల ఖచ్చితంగా కోకుపీట్ ఉండాలి. కోకుపీట్ ఏంటంటే తేలిగ్గా ఉంటుంది, మన ఇంటి ముందు తగిలించుకున్నప్పుడు అవి కింద పడిపోతాయని భయం ఉండదు అనమాట. కుండీకి మినిమం సగం బరువును తగ్గించేస్తుంది కోకుపీట్, ప్లస్ వర్మి కంపోస్ట్ బలానికి మట్టి ఉండాల్సిందే ఖచ్చితంగా. చూడండి ఇవన్నీ సింపుల్గా మీకు రెండు మొక్కలు నాటి చూపించేస్తాను. చూడండి మొక్క నాటేటప్పుడు ఖచ్చితంగా చూడండి, మీకు క్లారిటీ చూపిస్తాను. కవర్ చింపిన తర్వాత చూపిస్తాను చూడండి, ఆ మట్టి కింద కొంచెం తీసేసుకోవాలి, అదిగోండి హ్యాంగ్ పాట్లు అప్పుడు ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఏ మొక్క అయినా సరే. చూడండి సింపుల్గా ఇలా పట్టుకుని నాటేసుకోవచ్చు, చూడండి ఈజీగా. మనం మంచి మంచి ఎరువులు నాటుకుంటే మొక్క కూడా బాగా పెరుగుతుంది అన్నమాట, మనం ఎంత నీట్గా నాటుకుంటామో మొక్క అంత హెల్దీగా వస్తుంటుంది. చూడండి సింపుల్గా నాటేసుకోవచ్చు, మన ఇందులో 100 అవసరం లేదు రకాలు ఏమని. కోకుపీట్ వర్మి కంపోస్ట్ ఉంటే చాలు హ్యాంగ్ పాట్కి, కొంచెం మట్టి ఇంకేం అవసరం లేదు సింపుల్గా. ఒకవేళ మీకు కోకుపీట్ కూడా దొరకని సమయంలో వరిపొట్టు ప్రతి షాప్లో దొరుకుతుంటాయి ఎక్కడ దొక్కున, అవి కూడా వేసుకోవచ్చు. వీటిని చూడండి చిన్న కొమ్మ తీసి కూడా మనం నాటుకోవచ్చు. చూడండి చూపిస్తాను మీకు, దీన్ని చిన్న ముక్కల కింద చేసి నాటేస్తాను, చూడండి మీకు ఎలా నాటుతానో చూపిస్తాను. ఏదైనా కొమ్మతో బ్రతికేది ఖచ్చితంగా నేను చెప్తాను, ఇది కొమ్మతో బ్రతుకుతుందని. చూడండి సింపుల్గా కట్ చేయడం, ఇలా గుచ్చేయడం, ఇంక అంతే. అలా గుచ్చేసి కొంచెం అక్కడ మట్టి వేస్తే సరిపోద్ది అంతే, సగం వరకు భూమిలో ఉండాలి కొమ్మ. ఎప్పుడు మీరు నాటినా సరే గుర్తుపెట్టుకోండి, సగం భూమిలో ఉండాలి సగం పైకి ఉండాలి, అప్పుడు బాగా బ్రతుకుతాయి కొమ్మలు అనేవి. చాలామంది ఎలా గుచ్చాలి తెలియక తిరగేసి మరగేసి గుచ్చుతుంటారు. చూడండి గుచ్చేటప్పుడు సగం వరకు కిందకి వెళ్ళిపోవాలి, సగం కొమ్మ పైన ఉండాలి అంతే, అప్పుడు మొక్క అనేది బాగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. చూసారా ఒకటి నాటేసాం ఈజీగానే. ఇది ఫెర్నం, చాలా బాగుంది కదా ఫెర్న్, ఫెర్న్ నాటుదాం. ఫెర్న్ కూడా ఒక్క మొక్క ఉంటే చాలు, పిలకలు బులోమని వచ్చేస్తాయి భూమిలోంచి, మనం ఓ కష్టపడే అవసరం లేదు. ఇది దానికి సూట్ అయిందంటే మాత్రం పిచ్చి మొక్కలు బతికేస్తుంది ఇది. చూడండి సింపుల్గా కొంచెం మట్టి తీసేసి కింద వేసేసుకోవాలి, ఇది అంతే. మనం ఎప్పుడైనా సరే పాట్కి చూసారు పర్ఫెక్ట్గా సూట్ అవ్వాలి, కొంచెం కిందకే ఉండాలి ఎప్పుడైనా సరే పాట్కి. పాట్ సైజ్ కొంచెం లోతుగా ఉండాలి మొక్క, ఎప్పుడైనా సరే పైకి ఉండకూడదు. చూడండి ఎంత ఈజీగా నాటేసాం, మట్టి బాగుంది అనుకో నాటడం చాలా ఈజీ అనమాట. సరే ఎంత గుల్లగుల్లగా ఉందో వర్మి కంపోస్ట్ కోగుపెట్టి మట్టి కలపడం వల్ల, మట్టి మన మెయిన్ పాయింట్, మట్టి ఎంత గుల్లగుల్లగా ఉంటే మొక్క అంత బాగా బ్రతుకుతాయి అనమాట. చూడండి వీటికి సింపుల్గా వాటర్ వేసేద్దాం, మనం నాటిన దాన్ని ప్రతిదానికి ఖచ్చితంగా వాటర్ వేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇలా ఈరోజు నాటి రేపు ఎల్లుండి వేద్దాం అంటే కుదరదు, ఇప్పుడు నాటమంటే వెంటనే నీరు వేయాల్సిందే, అప్పుడే మొక్క అనేది ఏర్లు కట్ట అన్ని కదిపేసాం కదా మనం, ఆ షాక్ నుంచి కొంచెం కోలుకుంటుంది వెంటనే నీరు ఎంబటనే వేయడం వల్ల. చూడండి సింపుల్గా వేసేసి నీరు, వీటిని ఏమో మనం కొంచెం షెమిషేడ్లో పెట్టుకోవాలి, ఈ మొక్కలు బాగా ఎండకు తట్టుకో, బాగా ఇంట్లో కూడా ఉండవు. మీ ఇంటి ముందు బయట గుమ్మం కాడ ఏదైనా తగిలిచ్చేది ఉన్నాను అక్కడ పెట్టుకోవచ్చు, లైట్గా పొద్దున్న 10 దాకా ఎండ తగిలిన పర్లేదు, కానీ అంతకన్నా ఎక్కువ తగలకూడదు అనమాట. అందుకని షెమిషేడ్ అంటారు, లైట్గా ఎండ తగిలి తగిలిన ప్లేస్లో చాలా బాగుంటాయి ఇవి. చూడండి ఇవన్నీ మా కుర్రాడు బల మీద పెడతాను తీసిపోయాడు. ఇవి మేము నాటుతుంటే వేరే ఒక అతను వచ్చి అండి మా ఇంట్లో హ్యాంగ్ పాట్లు చనిపోయినాయి అండి అని తెచ్చాడు రెండు. చూడండి అసలు నీరే వేయలేదేమో గడ్డ కట్టేసినాయి. చూడండి ఇందులో కూడా
ఏదైనా పర్లేదు విపరీతమైన ఎండకు తట్టుకోవాలని చెప్పారు. ఇందులో రెండు మొక్కలు నాటమన్నారు, ఏ ఒకటి విపరీతమైన ఎండకు తట్టుకోవాలండి, మా అది బాగా ఎండ ఎక్కువ అని చెప్పాడు అతను. ఓకే అలా అయితే ప్రస్తుతం మరి మన దగ్గర ఏం లేవండి మొక్కలు అంటే, పర్లేదు ఏదో ఒకటి నాటనంటే టేబుల్ వచ్చేసి కొమ్మలు ఉన్నాయి మీకోసం నాటిస్తాను బతుకుతాయి అని చెప్పాను అన్నమాట. ఓకే ఎండకు బతికితే ఏదైనా పర్లేదండి మాకు నాటి పెట్టండి అన్నారు. చూడండి ఈ మట్టి అంతా బాగా నలిపేసి దీంట్లో మనం కొన్ని ఎరువులు కలిపేసి మొక్క నాటేసుకున్నాం ఈజీగానే. దీంట్లో వర్మి కంపోస్ట్ వేద్దాం ముందు. చూడండి ఒక 20% వర్మి కంపోస్ట్ వేసుకుందాం, 20-25% వేసుకోవాలి వర్మి కంపోస్ట్. చూడండి రెండు కుండీలు, చూడండి ఎంత బాగుంది కదా వర్మి కంపోస్ట్. ఇది స్కూల్లో పిల్లలు తయారు చేశారంట కాలేజీకి, వాళ్ళు మాకు తెచ్చిస్తున్నారన్నమాట. చూడండి మామూలు తొక్కు వేసిన వర్మి కంపోస్ట్, ఎందుకంటే మనం సింపుల్గా నాటేసేదానికి కదా. ఇందులో కోకుపీట వేద్దాం ఎక్కువని చూపిస్తాను చూడండి. అంతకంటే ముందు చూడండి మా దగ్గర ఉన్న టేబుల్ రోజెస్ కొమ్మలు, కొమ్మలు కట్ చేసి అందులో నాటేస్తాను ఈజీగాని. అతనికి బాగా ఎండకు బతకాలన్నాడు మరి, ప్రస్తుతం మన దగ్గర ఈ టేబుల్ రోజే ఉన్నాయి అందుకని ఈ టేబుల్ రోజే నాటిచ్చేస్తాను వాళ్ళకి. చూడండి మంచి బలమైన కొమ్మలు కిందకు బాగా వేలడిపోయినాయి, దీని చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి పక్కన పెట్టుకుని ఇవే నాటేస్తాను రెండు కుండీల్లోని. మన టేబుల్ రోజు నాటిన 10 రోజులకి బలి అందంగా తయారైపోతాయి. మనం నాటేటప్పుడు ఒక చూపుడు వేలంత చిన్న చిన్న కొమ్మలు గుచ్చుకోవచ్చు, లేదంటే మనం ఇంత పొడుగైన కొమ్మలు ఎలాగైనా బ్రతికేస్తుంది టేబుల్ రోజు అనేది. చూడండి సింపుల్గా ఒక 10-20 కొమ్మలు తీసుకుంటున్నాను, ఆ రెండు కుండీలు సరిపోవు కదా. ఇవి తీసుకున్న తర్వాత కోకుపీటు కొంచెం తీసుకుందాం. ఈ కొమ్మలు ప్లస్ కోకుపీటు అన్నీ తీసుకెళ్ళి నాటేసుకుందాం ఆ రెండింటిలోని. చూడండి ఈజీగా అతను కరెక్ట్ టైంకి వచ్చాడు, ఈజీగా నాటిచ్చేస్తున్నాం. చూడండి కోకుపీటు వర్మి కంపోస్ట్ మట్టి అతను ఇచ్చిన మట్టే, మళ్ళీ మనం వేరే మట్టి కూడా అవసరం లేదు ఎందుకంటే అతను మట్టి బాగుంది. చూడండి సింపుల్గా కలిపేసాం వర్మి కంపోస్ట్ మట్టి కోకుపీట కలిపేసి ఈజీగా చూడండి మట్టి వేసేసి అటు ఇటు ఆ రెండు కుండీల్లో మట్టి వేసేసి కొమ్మలు పైపైన అలా గుచ్చేయచ్చు, లేదు చూడండి ఇలా కొమ్మలు అలా పెట్టేసి మట్టి వేసినా సరిపోద్ది. చూడండి చిన్న చిన్న కొమ్మలు అలా పెట్టేసి చూడండి అక్కడక్కడ గుచ్చేసి కొంచెం మట్టి వేసేసాను పైన అంతే. అది డైరెక్ట్గా వాళ్ళు వాటర్ వేసి బాగా ఎండలో పెట్టారు సరిపోద్ది, ఇక చిన్న చిన్న కొమ్మలు గుచ్చి అక్కడక్కడ గుచ్చేయచ్చు కూడా. సరే సింపుల్గా అనమాట టేబుల్ రోజు బతికించుకోవడం చాలా ఈజీ, మొక్కలు నాటడం రాని వాళ్ళు కూడా ఈజీగా బతికిచ్చేసుకుంటారు. నేను టేబుల్ రోజులో 10 కలర్స్ దాకా తెచ్చాను, వచ్చిన వాళ్ళందరూ మాకు పరిచయం ఎక్కువేమో అంటే 2 కొమ్మలు ఇవ్వండి 4 కొమ్మలు ఇవ్వండి అని. వచ్చిన వాళ్ళందరూ మొక్కలు కొండం తర్వాత కొమ్మలు పట్టిపోతారు, అది నా మొహమాటం ఎక్కువ కాదని నేను వచ్చి నన్ను అడగకుండా కూడా కోసుకుంటారు తెలిసిన వాళ్ళు అయితే. ఆ కుర్రడు ఏమనలే కోసుకుంటా అంటారు అంతే, ఇంకేం చేస్తాం మరి. అలాగే మేడం కోసుకుంటే 4 కొమ్మలని కలర్ 4 తలకు కలర్ నేనే కోసి కూడా ఇస్తాను. చూడండి ఈజీగా నాటేసుకుని దీనికి ఫుల్ వాటర్ వేసి చాలు, ఇంక ఇలా సిట్ అయిపోతుంది, ఇంకా అలాగే కదపకూడదు, వీటికి ఫుల్ వాటర్ వేసి అలాగే ఎండలో విపరీతమైన ఎండలో పెట్టాలి. ఇప్పుడు చిన్న చిన్న కొమ్మలు నాటితే నీళ్ళ పెట్టమని చెప్తాం కదా, ఈ టేబుల్ రోజు కొమ్మలు అయితే విపరీతమైన ఎండలో పెడితే త్వరగా బతుకుతాయి. ఒక్కొక్క కొమ్మను ఒక్కోలాగా వాము చెట్టు ఇవి ఫుల్ ఎండలో పెట్టుకోవాలన్నమాట. ఇంకో ఆసారే అనమాట, 2 మొక్కలు నాటించుకుని వెళ్ళిపోయారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.